Namaskaram. Sri Maha Ganapati Devtopyo Namaha Vikshulukrandaru Kuda Namaskaram Andarki Manchi Jargali. Karkataka Rasi, Simha Rasi, Mariyu Kanya Rasi Variki. E Moonnelu Patu Kuda Jargavasavanti Bhayankaramante Vipattu Nundi Miru Tasmat Jagrata. Edi Emainatappudu Kuda ఈ ఉగాది నుంచి కూడా ఈ రాశి వారికి కొద్దిగా బాగలేదు కాబట్టి మీరు మీ ఆరోగ్యం స్థిరంగా ఉంచుకోండి అన్ని విషయాల్లో కూడాను చాలా జాగృతగా ఉండండి మీ పనులలో కూడా మీరు ఏమైతే వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడాను చాలా జాగృతగా మీరు ఉండండి ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు మన ఆరోగ్యం అనేది మనకి ముఖ్యం ముఖ్యంగా కర్కట రాశి సింహ రాశి కన్య రాశి వారికి ఈ ఒక 3 మాసాల పాటు పట్టేవంటి గ్రహ పీడ చాలా భయంకరమైన విపత్తు అనేది బాగా మనకి ఇక్కడ గోచరిస్తుంది ఈ ఒక సమయంలో తంత్ర సాధనలో మనకు చెప్పడం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషవాయు ద్వారా మీరు ఏర్పడినటువంటి ప్రక్రియ మీ మీద పడకుండా మీరు జాగ్రత్త ఉండడానికి మన దగ్గర ప్రత్యేకమైనటువంటి ముద్ర ప్రత్యేకమైనటువంటి ఒక మంత్ర సాధన ఉంది అది ప్రత్యేకంగా మీరు సాధన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ ఈ యొక్క విపత్తు నుండి మీరు బయటకు పడడానికి మంచి అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు అనుకున్నటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా మీరు బయటికి రావటం అనేది జరుగుతుంది అనేక రకమైనటువంటి ఈ యొక్క సమస్యల నుండి కూడా మీరు బయటపడిపోయి ఆరోగ్యవంతులు కాకుండా ఐశ్వర్యదాయకమైనటువంటి యోగ సిద్ధి కూడా మీకు ప్రాప్తం కలుగుతుందని ఒక ఉద్దేశం పైన మనం ఇప్పుడు మాట్లాడుకుందాం జనరల్గా మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే లేసి పన్ను దోముకోవాలన్నా స్నానం చేసుకోవడానికి కొద్దిగా మనము కొద్ది లేజినెస్ అనేది చూపిస్తాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో హోమ్ ఫర్ వర్క్ అయిపోవడంలో చాలా కొన్ని విషయాల్లో మనం వెనకపడుతున్నాం కానీ మన ఉదయాన్నే మన సాంప్రదాయం ఏంటంటే తలస్నానం చేయడం చాలా శ్రేష్ఠకరం తలస్నానం చేసి ఆసనాలు వేసుకోవడం యోగా వేసుకోవడం కానీ ముద్రలు వేసుకోవడాలు కానీ మంత్రాలు జపించుకోవడం కానీ మన ఒక స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా ఈ సాధన చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ అనేది మనకి కనపడుతుంటుంది సో అలాంటి వైబ్రేషన్స్లోనే మనకి వచ్చేవంటి దైవం ఇచ్చినటువంటి ఒక వరము ముద్ర ఈ ముద్ర వేసుకోవడంలో ఎందుకంటే మనం వేదాలు చదవలేం చదివేవాళ్ళు చదువుతారు కానీ జనరల్గా మనం అన్ని విషయాల్లో కూడాను మనం పాల్గొనలేము అంటే ఎన్నో మంత్రాలు ఎన్నో ఒక సాధనలు ఉంటాయి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ టైంకి మనకి చాలా మనము వర్కౌట్ చేయాలి సో దానికోసము మీకోసం ప్రత్యేకంగా సింపుల్గా కూర్చొని ఓంకార మంత్రము నా పరమశివుని ఒక మంత్రము నారాయణ మంత్రము దేవి మంత్రము ఏదో ఒక మంత్రాన్ని మీరు స్వీకరించేసి ఈ ముద్ర వేసుకొని 45 నిమిషాల పాటు కూడా ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా కూర్చొని సాధన చేసుకోండి ఈ 3 రాశి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి వస్త్రాలు ఎలాంటివి అనేది మీకు ప్రత్యేకంగా చెప్తాను ఎందుకంటే ఈ వస్త్రాలు వేసుకొని సాధన చేసుకుంటే ఈ 3 నెలల పాటు కూడా ఈ యొక్క దోషాల నుంచి ఈ యొక్క గ్రహపీడ ద్వారా నుంచి ఈ భయంకరమైన విపత్తు నుంచి కూడా మీరు బయటపడడానికి మంచి అవకాశం ఉంటుంది ఏమా సో ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టుకొని ఈ యొక్క సాధన చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి ఒక సిట్యువేషన్స్ నడుస్తుందనేసి మనకి తెలియవచ్చింది కాబట్టి ఈ యొక్క సిట్యువేషన్స్ నుంచి మీరు బయటపడాలి ఆరోగ్యవంతులుగా ఉండాలి సంతోషంగా ఉండాలి తర్వాత మనము ధనం గురించి ధాన్యం గురించి ఐశ్వర్యం గురించి అన్ని విషయాల గురించి కూడా మీకు చెప్పటం అనేది నేను చేస్తాను ఇప్పుడు ప్రత్యేకంగా కర్కట రాశి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి వస్త్రము ఏంటిదంటే నలుపు ఈ నలుపు వస్త్రము కేవలం ఉదయం సాయంత్రం వేసుకొని ప్రత్యేకంగా ఈ ముద్ర వేసుకొని సాధన చేయండి ఈ యొక్క ముద్ర అంటారు ఈ ముద్ర వేసుకొని ప్రశాంతంగా మీరు ఈ కర్కట రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఉదయం 5 నుంచి 6 సాయంత్రం 6 నుంచి 7 వరకు కూర్చొని సాధన చేసుకోండి రెండవది సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా వేసుకోవాల్సినటువంటి గ్రీన్ కలర్ అంటే గ్రీన్ అంటే మొత్తం గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్ అంటారు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది దీనివల్ల వైబ్రేషన్స్ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది కూల్గా ఉంటుంది అనుకున్న ఒక కార్యం కూడా మనకి జరగడానికి అవుతుంది ఓకే ఈ సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా వేసుకోవాల్సినటువంటి ముద్ర మనకి శాంతి ముద్ర కన్యారాశి వారికి కన్యా రాశి వారికి ఏంటి అంటే ప్రతిదినూ మనకు అవసరంగా అయిపోవాలా ఏదైనా వేగంగా అయిపోవాలని అన్ని విషయాల్లో కూడా ముందు పడుతుంటారు. కానీ ఈ విపంతు గ్రహ ద్వారా ఈ విషవాయు ద్వారా ఇంకేదైనా ఇన్సిడెంట్స్ అయినా కావచ్చు. ప్రత్యేకంగా మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా గట్టిగా ఉండాలి అన్నపైన స్ట్రాంగ్ సాధన చేయాలంటే రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మీరు సాధారణంగా మార్నింగ్ 5 to 6 ఈవినింగ్ 6 to 7 వరకు కూడా సాధన చేసుకోండి. మీరు ప్రత్యేకంగా ఇటువంటి ఒక ముద్ర వేసుకోవచ్చు, కనబడుతుంది కదా. ఈ ముద్ర వేసుకొని పద్మాసనం వేసుకొని ఈ మూడు రాశి వాళ్ళు సాధన చేయండి. దీంట్లో మనోనేత్రము, మనోధైర్యము, ఒక వాంఛ మీకు ఫలసిద్ధి ఇస్తుంది. అద్భుతమైన వంటి మనలో ఉన్నవంటి 4449 ఉన్నవంటి నరాలు కూడా మనకి యాక్టివేట్ అవుతుంది. సో ఆ యాక్టివేట్ కలగాలంటే మనం ఏం చేయాలంటే ఇటువంటి గట్టి గట్టి సాధన చేయాలి. ఎందుకంటే కలియుగంలో మనం ఎన్ని సాధన చేస్తున్నామో అనేది ముఖ్యం కాదు, సాధన చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఫలితాలు ఎటువంటివి, పుణ్యకార్యాలు ఎనివి, ఆ పుణ్యకార్య ద్వారా సాధన చేసేటువంటి యోగ సిద్ధే యోగ ముద్ర ఇది మనం వేసుకుంటాం. ఈ వేళలో మనకి ఎన్నో రకాలైనటువంటి ముద్ర జ్ఞానాలు చాలా ఉంటాయి. సో మీరు పురాణాలు చూసుకున్నా, ఋషులను చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళంతా కూడాను ముద్రలు వేసుకొని మనకి సాధన చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాంటి త్రిలోక మూర్తులని భూమండలానికి తెప్పించుకొని మోక్షప్రదాయమైనటువంటి సశరీరంగా కూడాను స్వర్గప్రాప్తికి పోయారు. అటువంటిది మన కర్మభూమి. మన కర్మభూమిలో మనం జన్మించామంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మన ఏ ఒక కర్మభూమిలో జన్మ అనేది మనకి సాధారణంగా రాదు. అటువంటి కర్మభూమిలో, అది కూడా హిందూ ధర్మ సనాతన ధర్మంలో మనం పుట్టామంటే కూడా మన జీవితం అనేది చాలా పవిత్రమైనదని అనుకోవాలి. ఈ శరీరం ఇంకా పవిత్రం కలగాలి, ఇంకా ఒక అద్భుతమైన వైబ్రేషన్స్ కలగాలంటే ముద్ర వేసుకోవడం వల్ల మీకు కలిగేటువంటి వైబ్రేషన్స్ ఇది. సో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ఈ రాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దాంట్లో కూడా పాల్గొనకూడదు. ఈ విపత్తు నుండి కూడా బయటపడాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మనోనేతృత్వాలు పడించినటువంటి పుణ్యకార్య సిద్ధి కూడా మీకు కలగాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటి అంటే సాయంత్రం ప్రదోషకాలం మీరు ఎప్పుడైతే కూడా జపం ముగించుకుంటారో ఆ జపం ముగించుకున్న తర్వాత దీపాలు పెట్టుకోవడం చాలా శ్రేష్టం. ఈ మూడు రాశి వాళ్ళు కూడా దీపాలు అంటే ఎటువంటి దీపాలు పెట్టుకుంటారంటే మట్టి ప్రమిద దీపాలు. మట్టి ప్రమిద దీపాలు ఎలా పెట్టుకుంటారంటే మీరు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు మీరు చూడాలి. ఓకే, దక్షిణం నుండి ఉత్తరం వైపు చూసుకొని 11, 21, 41 దీపాలను ప్రమిందలను చుట్టూ పెట్టేసుకొని ఈ 3 నెలల పాటు కూడాను ఆ ఒక సమయంలో మీరు సాధన చేసినట్టయితే మాత్రాన మీ అద్భుతమైన ఫలితాలు మీకే ఉంటాయి. ఇటు మీకు అనేక రకమైనటువంటి సమస్య నుంచి బయటపడిపోతారు. దేహ దిగ్బంధనం అవుతుంది, ఆరోగ్య స్థితి కల్పిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. మీకు లో ఉన్నవంటి ఒక నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీ శరీరంలో రావటం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ కలిపితే ఆ దీపకాంతి మనకి ఎప్పుడైతే కూడా మన శరీరంలో పడుతుంటుందో ఈ మూడు రాశి వాళ్ళు కూడాను చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ కలుపుతాయి. దేవి అనుగ్రహం కనపడుతుంది, మహావిష్ణువు ఒక అనుగ్రహ కటాక్షం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు మళ్ళీ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను, అనేక రకమైన వంటి ప్రక్రియలు చెప్తాను. అందరూ సుఖంగా ఉండాలి, ఐశ్వర్యదాయకంగా ఉండాలి, లోక కళ్యాణంగా ఉండాలి అని సర్వే జనో సుఖినో భవంతు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.